Okay guys, as per your comments, here it is. ఐకూ నైన్ ఎస్సీ ఫైవ్ జీ మొబైల్ దాంతోపాటు రియల్మీ జీటీ టూ ఫైవ్ జీ మొబైల్ యొక్క కంపారిజన్ వీడియో ఈరోజు వచ్చేస్తుంది ఈ మొబైల్స్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా సిమిలర్ ప్రైస్ ట్యాక్లో ఎగ్జాక్ట్గా సిమిలర్ ఫీచర్స్తో ఆల్మోస్ట్గా మీకు మన ఇండియా మార్కెట్లో లాంచ్ అయిపోయాయి ఎక్సైటింగ్ ఫీచర్స్ని ఆఫర్ చేస్తున్నాయి అయితే ఈ రెండు మొబైల్స్లో ఏ మొబైల్ తీసుకోవాలి ఏ మొబైల్ ఎవరి కోసం బాగుంటుందో చూడబోతున్నాము దానికోసం మీరు చేయాల్సింది ఏమీ లేదు చాలా ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి కొంచెం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి మరికండి ఆలస్యం లైక్ వీడియో గాయస్ మీరు ఒకవైపు చూస్తే ఫ్రమ్ రియల్మీ రియల్మీ జీటీ టూ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ రీసెంట్గా ఇండియాలో లాంచ్ అయింది అదేవిధంగా ఇంకోవైపు ఐకూ నైన్ ఎస్సీ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ ఈ రెండు మొబైల్స్ విషయానికి వస్తే ముందు చెప్పాల్సింది ఈ రెండు మొబైల్స్లో సిమిలర్గా ఉన్న కాన్స్ ఏంటో చూద్దాం ఎస్ కాన్స్ ముందుగా చూడాలి రెండు మొబైల్స్లో కూడా మీకు త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ఎస్డి కార్డ్ సపోర్ట్ లేదు రెండు మొబైల్స్లో కూడా మీకు సెల్ఫీ కెమెరాలు ఫోర్ కే సపోర్ట్ లేదు అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ మీకు తెలిసిందే బ్లూట్వేర్ రెండు మొబైల్స్ కూడా మీకు కామన్గా లభిస్తుంది ఇదే కాదు ప్రతి ఒక్క బ్రాండ్లో కూడా ప్రజెంట్ మార్కెట్లో మీకు ఈ రేంజ్లో ఆల్మోస్ట్గా ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్ మీకు ఆఫర్ చేసేది బ్లూట్వేర్ 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 అది ప్రతి ఒక్క మొబైల్లో కామన్ అయిపోయింది ఇక నెక్స్ట్ కాన్ విషయానికి వస్తే ఈ రెండు మొబైల్స్లో కూడా మీరు డిస్ప్లే గమనిస్తే వచ్చేది ఎయిట్ బిట్ ప్యానల్ టెన్ బిట్ ప్యానల్ కాదు చూసుకోండి మొత్తానికైతే సిమిలర్గా ఉండే కాన్స్ మీకు ఈ రెండు మొబైల్స్లో ఇవే ఈ గ ముఖ్యమైన విషయం ఈ రెండు మొబైల్స్ కా ఎర్గోనామిక్స్ వాటి విషయానికి వస్తే మొబైల్ ని చూస్తే ఉండేది ఎగ్జాక్ట్ గా పంచోల్ డిస్ప్లే రియర్ సైడ్ లో ఉండేది ట్రిపుల్ కెమెరా డ్యూయల్ స్పీకర్స్ దాంతో పాటు మీకు కావాల్సిన ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ రెండు మొబైల్స్ మీకు ఆఫర్ చేస్తున్నాయి దట్ మీన్స్ ఎకనామిక్స్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ సిమిలర్ డిజైన్తో రెండు మొబైల్స్ మీకు కనిపిస్తాయి కానీ ఇక్కడ మీకు డిఫరెన్స్ చేసేది ఏంటి అంటే రియల్మీలో మీరు గమనిస్తే బ్లాక్ కలర్ అయితే ఉందో అది మీకు ఉండేది గ్లాస్ బాడీతో వస్తుంది మిగిలిన రెండు కలర్స్ విషయానికి వస్తే పేపర్ డిజైన్తో మీకు వస్తున్నాయి కానీ ఐకో విషయానికి వస్తే పూర్తిగా మీకు పాండా గ్లాస్ బాడీతో మొబైల్ మీకు కనిపిస్తుంది దట్ మీన్స్ ఇక్కడ మీకు ఉండేది ఐకో విషయానికి వస్తే గ్లాస్ బాడీ ఆఫర్ చేస్తున్నారు కానీ రియల్మీలో మీరు గమనిస్తే మాత్రం కేవలము బ్లాక్ కలర్ ఒకటి మాత్రం మీకు గ్లాస్ బోర్డ్ని ఆఫర్ చేస్తుంది ఇది మాత్రం మీరు తెలుసుకోవాలి ఇక నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ రెండు మొబైల్స్ యొక్క స్పెసిఫికేషన్స్ వాటి విషయానికి వస్తే మీకు ఎగ్జాక్ట్గా సిమిలర్గా ఈ రెండు మొబైల్స్ మీకు ఆఫర్ చేసేది సిక్స్ పాయింట్ సిక్స్ టూ ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఏమోలే డిస్ప్లే వన్ ట్వంటీ హెజ్ రిఫ్రెషెడ్ వైడ్ వన్ ఎల్వన్ సర్టిఫికేట్ దాంతోపాటు ఎస్డిఆర్ టెన్ ప్లస్ సపోర్ట్ పీక్ బ్రైట్నెస్ విషయానికి వస్తే థర్టీన్ హండ్రెడ్ నీడ్స్ పీక్ బ్రైట్నెస్ దాట్ మీన్స్ ఈ రెండు మొబైల్స్ విషయానికి వస్తే డిస్ప్లే తో సహా ఫీచర్స్తో సహా ఎగ్జాక్ట్ సిమిలర్ అని చెప్పుకోవచ్చు అంటే ఎలాంటి డిఫరెన్స్ లేదు కానీ ఇక్కడ మీకు డిఫరెన్స్ ఏంటి అంటే రియల్మీలో మీకు ప్రొటెక్షన్ ఏముంది అంటే గురిల్లా గ్లాస్ ఫైవ్ ప్రొటెక్షన్ కానీ ఐకో విషయానికి వస్తే మీకు ఆఫర్ చేసేది పాండా గ్లాస్ ప్రొటెక్షన్ అంటే కొంచెం డిఫరెన్స్ మీకు తెలిసిపోయింది విన్ అయ్యేది ఎవరు అంటే డిస్ప్లేలో రియల్మీ విన్ అవుతుంది కానీ ఇక్కడ ఇంకో డిఫరెన్స్ ఉంది అది ఏంటి అంటే ఐకో మొబైల్స్లో మీకు కనిపించేది డిస్ప్లే కోసం మాత్రమే ఇంటెలిజెంట్ డిస్ప్లే చిప్ ఇది ఏం చేస్తుంది అంటే మీకు ఫ్రేమ్ డ్రాప్ కాకుండా చేస్తుంది ఈ ఫ్రేమ్ డ్రాప్ అనేది ఎక్కువగా మీరు ఫేస్ చేసేది గేమ్స్ ఆడే టైంలో దేనికోసం అంటే మొబైల్ హీట్ అవుతుంది కదా ఆ హీట్ అయ్యే క్రమంలో ఆ చిప్ ఏం చేస్తుంది అంటే మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ని డిగ్రేడ్ చేస్తుంది తగ్గిస్తుంది అప్పుడు ఆ క్రమంలో మీరు గేమ్ ఆడుతున్నారు కదా ఆ గేమ్లో మీకు ల్యాక్స్ పాటు ఫ్రేమ్ డ్రాప్ మీకు కనిపిస్తుంది కానీ అలాంటి ఇష్యూస్ మీకు ఈ మొబైల్లో కనిపించవు మీ మొబైల్ హీట్ అయినప్పటికీ కూడా బికాస్ ఆఫ్ ఇంటెలిజెంట్ డిస్ప్లే చిప్ కానీ ఆ ప్రాబ్లం మీకు రియల్మీలో కనిపిస్తుంది ఇప్పుడు చెప్పండి డిస్ప్లే విషయానికి వస్తే ఎవరు విన్ అయ్యేది గ్రూల్ల గాస్ పక్కన పెడితే ఆఫ్కోర్స్ కోర్స్ ఐకు విన్ అవుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ దీని విషయానికి వస్తే మీకు రియల్మీ ఆఫర్ చేసేది ఎక్సైటింగ్ గా ఫైవ్ థౌజండ్ బ్యాటరీ సెటప్ సిక్స్టీ ఫైవ్ వాట్స్ సూపర్ డాట్ ఛార్జర్ ఇక్కడ మనకు రియల్మీ ఆఫర్ చేస్తున్నారు చాలా మంచి సెటప్ అండి ఫైవ్ థౌజండ్ ప్లస్ సిక్స్టీ ఫైవ్ ఏమైనా కాంబినేషనా దాంతోపాటు వేపర్ కూలింగ్ టెక్నాలజీ ఈ మొబైల్ మీకు ఇస్తుంది ఇక ఐకో విషయానికి వస్తే బ్యాటరీ కెపాసిటీ కొంచెం తక్కువ ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ పేర్ బ్యాటరీ సెటప్ సిక్స్టీ సిక్స్ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఇక్కడ మీకు ఆఫర్ చేస్తున్నారు దట్ మీన్స్ ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ సిమిలర్ కానీ బ్యాటరీ కెపాసిటీ విషయానికి వస్తే విన్ అయ్యేది ఎవరు అంటే రియల్మీ అంటే టోటల్గా మీరు గమనిస్తే బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ తీసుకొని పోయేది ఎవరు అంటే మాత్రం రియల్మీ ఎస్ రియల్మీకి ఒక పాయింట్ వచ్చేసింది ఇక నెక్స్ట్ వచ్చేసి మెయిన్ థింగ్ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రెండు మొబైల్స్ మీకు ఆఫర్ చేసేది క్వాలికమ్ స్నాప్డ్రగన్ ట్రిప్పుల్ యైట్ చిప్ సెట్ దీని విషయానికి వస్తే ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఏమాత్రం లేదు ప్రజెంట్ మార్కెట్లో ఈ చిప్సెట్ విషయానికి వస్తే ఫ్లాగ్షిప్ చిప్సెట్ గేమ్స్ అయినా పర్ఫార్మెన్స్ అయినా డే టు డే అయినా ప్రతి ఒక్కటి కూడా చిటికెలో ఇది మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఎస్ వన్ ఆఫ్ ద బెస్ట్ చిప్ సెట్ ఈ రెండు మొబైల్స్ మీకు ఆఫర్ చేస్తున్నారు దాంతోపాటు ఫైవ్ జీ బ్యాండ్స్ విషయానికి వస్తే అవి కూడా సిమిలర్ ఎయిట్ ఫైవ్ జీ బ్యాండ్స్ ఈ రెండు మొబైల్స్ మీకు ప్రొవైడ్ చేయబోతున్నాయి దట్ మీన్స్ పర్ఫార్మెన్స్ దాంతోపాటు ఫైవ్ జీ విషయానికి వస్తే రెండు కూడా సిమిలర్ ఐపీఐ రెండు మొబైల్స్ కూడా మీకు క్యారియర్ అగ్రిగేషన్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు కాబట్టి డోంట్ వరీ నెట్వర్క్ స్పీడ్ విషయానికి వస్తే బాగుంటుంది దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడనే మెయిన్ డిఫరెన్స్ క్రియేట్ అయ్యేది ఏంటి అంటే ర్యామ్ స్టోరేజ్ దాంతోపాటు ప్రైస్ ట్యాగ్ వాటి విషయానికి వస్తే బేస్మెంట్ మీరు గమనిస్తే రియల్మీలో ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ప్రైస్ ట్యాగ్ వచ్చేసి థర్టీ ఫోర్ ట్రిపుల్ నైన్ దాంతోపాటు పాటు డిడిఆర్ ఫైవ్ ర్యామ్ టెక్నాలజీ యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ ఆఫర్ చేస్తున్నారు ఇక ఐకో విషయానికి వస్తే ఇక్కడ కూడా మీకు ఆఫర్ చేసేది డిడిఆర్ ఫైవ్ ర్యామ్ యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ టెక్నాలజీ దాంతోపాటు ప్రైస్ ట్యాగ్ వచ్చేసి ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ థర్టీ త్రీ డబల్ నైన్ జీరో మొబైల్ లాంచ్ అయింది వితౌట్ ఎనీ బ్యాంక్ ఆఫర్ లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్ మీకు చెప్తున్నాను థర్టీ ఫోర్ ట్రిపుల్ నైన్ థర్టీ త్రీ డబల్ నైన్ జీరో అంటే థర్టీ ఫోర్ థౌజండ్లో మీన్స్ వన్ కే ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది ఫర్ రియల్మీ చూసుకోండి అంటే ప్రైస్ అడ్వాంటేజ్ ఎవరి దగ్గర ఉంది ఐక్యూ దగ్గరికి వెళ్ళిపోయింది ఇక నెక్స్ట్ వచ్చేసి వయస్ వయస్ విషయానికి వస్తే మనకు రెండు మొబైల్స్ కూడా ఆఫర్ చేసేది ఆండ్రాయిడ్ ట్వెల్వ్తో మొబైల్స్ మీకు కనిపిస్తాయి రియల్మీలో మీకు ఉండేది రియల్మీ వైస్ త్రీ పాయింట్ జీరో ఉంటుంది ఐక్లో మీకు ఉండేది ఫన్ టచ్ వయస్ మీకు లభిస్తుంది మొత్తానికి అయితే రెండు వయస్ విషయానికి వస్తే బాగానే ఉంటుంది కానీ బ్లోట్వేర్ అయితే కామన్గా మీకు ఉంటూనే ఉంటుంది దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి మెయిన్ డిఫరెన్స్ క్రియేట్ అయ్యేది ఈ రెండు మొబైల్స్ విషయానికి వస్తే టోటల్గా మీరు గమనిస్తే మాత్రం ఇక్కడనే అది ఏంటి అంటే కెమెరా మాడ్యూల్ కెమెరా మాడ్యూల్ విషయానికి వస్తే మనకు రియల్మీ ఆఫర్ చేసేది ఫిఫ్టీ మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ సెవెన్ డబల్ సిక్స్ సెన్సార్తో విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫోర్ కే సిక్స్టీ ఎపిఎస్ వరకు ఈ మొబైల్ కెమెరాస్ రియర్ కెమెరా విషయానికి వస్తే సపోర్ట్ చేస్తుంది జైట్ ఎంపీ అల్ట్రా యాంగిల్ దాంతో పాటు టూ మెగాపిక్సెల్ మ్యాక్రో ఈ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది రియర్ కెమెరా విషయానికి వస్తే అదే విధంగా ఐకోలో మీరు గమనిస్తే ఉన్నది ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టేబులైషన్ ఫోర్ కే థర్టీ ఎపిఎస్ వరకు ఇక్కడ మీకు ఆఫర్ చేస్తున్నారు థర్టీన్ మెగాపిక్సెల్ అల్ట్రా యాంగిల్ ప్లస్ మ్యాక్రో టూ మెగాపిక్సెల్ మోనో కెమెరా మొత్తానికి ఇక్కడ మీకు కెమెరా అడ్వాంటేజ్ ఎవరు అంటే ఇచ్చేది ఆఫ్ కోర్స్ రియల్మీ బికాస్ ఆఫ్ సోనీ ఐఎంఎక్స్ సెవెన్ డబల్ సిక్స్ సెన్సార్ అంటే చెప్పేది ఒకటే మీ ప్రిఫరెన్స్ మెయిన్ ప్రిఫరెన్స్ కెమెరా అయితే మాత్రం ఎస్ యువర్ చాయిస్ ఈస్ రియల్మీ జీటీ టూ స్మార్ట్ ఫోన్ కెమెరా కోసం ఈ మొబైల్తో తీసుకోవచ్చు కానీ ఐకు తక్కువేం కాదు ఐకు కెమెరా కూడా బాగానే ఉంది కానీ కంపేర్ టు సోనీ ఐఎంఎక్స్ సెవెన్ డబల్ సిక్స్ ఇది కొంచెం తక్కువ అనిపిస్తుంది మొత్తానికి అయితే కెమెరా మీ మెయిన్ ప్రిఫరెన్స్ అయితే మాత్రం మీరు బ్లైండ్గా ఈ మొబైల్తో వెళ్ళిపోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి సెల్ఫీ మాడ్యూల్ సెల్ఫీ మాడ్యూల్ విషయానికి వస్తే రెండు మొబైల్స్లో కూడా ఎగ్జాక్ట్గా సేమ్ ఫీచర్స్ సేమ్ కెమెరా సెటప్ అయ్యా సిక్స్టీన్ మెగాపిక్సల్ ఆఫర్ చేస్తున్నారు టెన్ ఎయిటీపీ థర్టీ ఎయిపిస్ వరకు సపోర్ట్ లభిస్తుంది ఇన్ పంచోల్లో చూసుకోండి మొత్తానికైతే కెమెరా మోడ్యూల్ విషయానికి వస్తే చెప్పేది ఒకటే రియల్మీ కావాలి అనుకునే వాళ్ళు కెమెరా కోసం దాంతోపాటు ఓవరాల్ ప్యాకేజ్ కోసం మీరు ఎక్స్ట్రా పే చేయాల్సింది వన్కే మీరు పే చేయాల్సి ఉంటుంది ఇటువైపు ఐకో విషయానికి వస్తే గేమింగ్ కోసం దాంతోపాటు ఓవరాల్ ప్యాకేజ్ కోసం ఈ మొబైల్తో మీరు వెళ్ళిపోవచ్చు అంటే మీ మెయిన్ ప్రిఫరెన్స్ గేమింగ్ హెవీ పర్ఫార్మెన్స్ అయితే మీ యొక్క చాయిస్ ఏం కావాలి ఐకూ నైన్ ఎస్సీ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ బికాస్ ఆఫ్ ఇంటెలిజెంట్ డిస్ప్లే చిప్ దాంతోపాటు కెమెరా మోడల్ కోసం అంటే కెమెరా మీ మెయిన్ ప్రిఫరెన్స్ అయితే మాత్రం ఎస్ రియల్మీ జీటీ టూ ఇస్ ఫర్ యూ మొత్తానికి మీకు అర్థమైపోయింది ఇక రెండు మొబైల్స్ అయితే మీకు తీసుకోవాలి అనుకుంటే మాత్రం నా సజెషన్ ఏమిటంటే బ్యాంక్ ఆఫర్తో ట్రై చేయండి బ్యాంక్ ఆఫర్తో ట్రై చేస్తే మీకు రెండు మొబైల్స్ కూడా ఆల్మోస్ట్గా థర్టీ కే సెగ్మెంట్లో మీకు లభిస్తాయి పోయా ఎస్ ట్వంటీ నైన్ డబల్ నైన్ జీరో లేకపోతే ట్వంటీ నైన్ డబల్ నైన్ జీరో ఎగ్జాక్ట్గా రెండు ప్రైస్ ట్యాగ్ సిమ్ లాగా మీకు కనిపిస్తుంటాయి కాబట్టి ఎస్ బ్యాంక్ ఆఫర్తో అప్లై చేస్తే మాత్రం ఈ రెండు మొబైల్స్ మీకు ఎగ్జాక్ట్గా థర్టీ కే రేంజ్లో కనిపిస్తాయి కాబట్టి తీసుకోవాలి అనుకునే వాళ్ళు బ్యాంక్ ఆఫర్తో తీసుకోండి లేకపోతే ఈ రెండు మొబైల్స్ మీకు పడేది ఆల్మోస్ట్గా థర్టీ ఫైవ్ కే వరకు పడతాయి కాబట్టి కొంచెం చూసుకోండి మొత్తానికి అయితే మీకు అర్థమైపోయింది ఈ రెండు కంపారిజన్లో విన్ అయ్యేది ఎవరంటే మాత్రం నాకు తెలిసి రియల్మీ ఈజ్ బెస్ట్ ఆస్ అని చెప్పుకోవచ్చు ఎందుకోసం అంటే గేమర్స్ ప్రజెంట్ మార్కెట్లో చాలామంది ఉండకపోవచ్చు కానీ తక్కువ మంది ఉంటారు ఆ కేటగిరీ వేరు కాబట్టి జస్ట్ బికాస్ ఆఫ్ గేమింగ్ కోసం దాంతోపాటు ఒక నైస్ కెమెరా సెటప్ ఉండాలి అనుకునే వాళ్ళు ఐకూతో వెళ్ళిపోవచ్చు కానీ ఓవరాల్గా ఒక మంచి ప్యాకేజ్ కావాలి అనుకునే వాళ్ళు జీటీ టూతో వెళ్ళిపోవచ్చు దేనికోసం అంటే కెమెరా బాగుంది బ్యాటరీ బాగుంది బ్యాటరీ బ్యాకప్ మెయిన్ థింగ్ అక్కడ దాంతోపాటు డిస్ప్లే బాగుంది కానీ ఇక్కడ మీకు ఇంటెలిజెంట్ డిస్ప్లే ఆఫర్ చేస్తున్నారు అది దాని యూజ్ ఏంటని మాత్రం కేవలం గేమింగ్ కోసం మాత్రమే అంటే హెవీ పర్ఫార్మెన్స్లో ఫ్రేమ్ డ్రాప్ కాకుండా చూడాలి కాబట్టి ఇక్కడ మీకు ఉండేది ఇంటెలిజెంట్ డిస్ప్లే చెప్పేది ఒకటే ఓవరాల్గా గేమింగ్ కోసం హెవీ పర్ఫార్మెన్స్ కోసం ఒక ప్యాకేజ్ మొబైల్ కావాలి అనుకునే వాళ్ళు దీంతో వెళ్ళిపోవచ్చు దాంతోపాటు డే టు డే లైఫ్లో కెమెరా కోసం దాంతోపాటు ఒక ప్యాకేజ్ ఉండాలి ఫ్రమ్ రియల్మీ అనుకునే వాళ్ళు ఈ మొబైల్తో వెళ్ళిపోవచ్చు మొత్తానికి ఈ కంపారిజన్లో నాకు తెలిసి మాత్రం వినేది ఎవరంటే రియల్మీ జీటీ టూ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ దేనికోసం అంటే ఇక్కడ మీకు ఆఫర్ చేసేది కొంచెం బెటర్ ఫీచర్స్ని ఆఫర్ చేస్తున్నారు కంపేర్ టు ఐకో నైన్ ఎస్సీ అని చెప్పుకోవచ్చు చిన్న చిన్నవి ఉన్నాయి ఫీచర్స్ అవి మైనర్ కావచ్చు కొంతమందికి కొంతమందికి మేజర్ కూడా కావచ్చు ఫీచర్స్ అవి కానీ మొత్తానికి డిపెండ్ మీ మీద మీ ప్రిఫరెన్స్ ఏమిటి కెమెరానా లేకపోతే గేమింగ్ లేకపోతే ఓవరాల్గా ఒక ప్యాకేజా లేకపోతే వాల్యూ ఫర్ మనీనా మీరు తెలుసుకోండి మొత్తానికి అయితే చిన్న వీడియో ఉండి వెళ్ళే మంచి కష్టం లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలా ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంది కదా రెడ్ కలర్ బటన్ దాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు దాంతోపాటు బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి మరిగండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వాషన్ వీడియోలో మళ్ళా కలుద్దాం అప్పటి వరకు హింద్ ధన్యవాదాలు